బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు టీడీపీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర చేసి సీఎం కేసీఆర్ మోసాలను ప్రజలకు వివరిస్తానని వ్యాఖ్యానించారు. కుక్కట్పల్లి నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇలా నికార్సైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కళ్ళల్లోకి ఏ టీఆర్ఎస్ నాయకుడని ఏ గ్రామంలో ఏ తండాలో ఏ గూడెంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కళ్ళల్లో చూసే ధైర్యం ఈ టీఆర్ఎస్ నాయకుల కానీ ఎమ్మెల్యేల కానీ మంత్రుల కానీ ఎవరికి లేదని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ కూడా తెలంగాణలో ఈ పార్టీని ఉండనీయను, ఈ పార్టీ జెండా లేకుండా చేస్తామని కొంతమంది ప్రతిన పూనుతున్నారు. దానికి నేను నా బాధ్యత మారింది కాబట్టి తిట్టడం లేదు కొంతమందిని, ఎందుకంటే హోదా పెరిగిన తర్వాత వాళ్ళకి గౌరవం లేకపోయినా మనం గౌరవంగా ఉండాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రతిపక్షంలో పార్టీ సభా నాయకుడిగా కొంత సంవయనం పాటించాల్సిన అవసరం ఉన్నది. కానీ వాళ్ళ పేర్లు చెప్పక తప్పదు. తలసాని, తీగల, తుమ్మల ఇలాంటి వాళ్ళందరూ ఇంకా మీ దగ్గర ఉంటాడు ఒక ఆయన మన సీను చెప్తుండే ఒకటి బదులు రెండు లేపిండు ఆ రోజు ఎన్నికలప్పుడు అని చెప్పి ఆయన కూడా ఏదో మాట్లాడుతున్నాడు. ఇంకెక్కడుంది పార్టీ అని, ఎక్కడుందో ఈ పార్టీ సమయం సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ వాళ్ళు ఇవాళ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నారు. కేసీఆర్ కేటీఆర్ కలిసి 100 సీట్లు గెలుస్తాము, మేయర్ పదవి మాదే అన్నారు. 100 సీట్లు మేము గెలుస్తున్నాం, ఒకవేళ 100 సీట్లతో మేయర్ పదవి మేము చేపడతాం, 100 ఒకవేళ మేము గెలిస్తే కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీలో మన కిషన్ రెడ్డి, తెలుగుదేశంలో ఎవరో మీరే నాయకుడిని డిసైడ్ అయ్యి మీరే వచ్చి నా సవాలు స్వీకరించండి, 100 రాకపోతే నేను రాజీనామా చేస్తా, 100 వస్తే టీడీపీ రాజీనామా చేస్తారా అని కేటీఆర్ మాట్లాడింది. మీరు అందరు కూడా చూసిండ్రు అప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో నేను చెప్పిన, 100 నువ్వు గెలిస్తే రాజకీయ పదవికి రాజీనామా చేయడం కాదు, శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటా, అవసరమైతే ఈ రాష్ట్రాన్ని కూడా వదిలిపోతా అని చెప్పి నిజాం కళాశాలలో నేను సవాలు విసరడం జరిగింది. కానీ ఏం జరిగిందో మీరు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళు 99 దగ్గర ఆగిపోయారు. అవునా? ఆ ఒక్కటి మన దగ్గర ఉంది. ఆ ఒక్కటి ఎవరిచ్చిండ్రు? ఆ ఒక్కటి ఎవరిచ్చిండ్రు? కుక్కట్పల్లి కార్యకర్తలు ఇచ్చిండ్రు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉండాలి, తెలుగుదేశం పార్టీ నడపాలి, ఈ తెలుగుదేశం పార్టీ జెండా నిలబెట్టాలని చెప్పి ఇవాళ ఈ కుక్కట్పల్లి కార్యకర్తలు, ఈ కుక్కట్పల్లి నాయకులు మన మండలి శ్రీనివాసరావుని గెలిపించారు. బిడ్డ కేసీఆర్ నీ మనసులో మాట నిలబడి